पीसीसी चीफ रेवंत रेड्डी कीलक व्याख्यलु चेशारु सीट्लु एवरि चेतुल्लो उंडवनि आयन अन्नारु सर्वेल्लो मंचि पेरु उंटेने सीट् वस्तायन्नारु पीसीसी अध्यक्षुडिगा तन सीट् कूडा तन चेतुल्लो उंडदन्नारु रेवंत रेड्डी कर्नाटकलो सिद्धरामय्यकु कोरिन सीट् इव्वलेदन्नारु रेवंत अंदरू पार्टी कोसं पनि चेयालनि रेवंत चेप्पारु मरिंत समाचारंतो गांधी भवन नुंचि मा प्रतिनिधि प्रताप मनकु अंदुबाटुलो उन्नारु प्रताप ఎస్పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగిన మీటింగ్లో ఆయన సీట్లకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సీట్లు ఎవరి చేతుల్లోనూ ఉండవు, సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీట్ వస్తుంది, తన సీటు కూడా తన చేతుల్లో ఉండదని చెప్పారు. ఇటు కర్ణాటకను ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకను ఉదహరిస్తూ రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సరిష కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా ముఖ్యమైన నేతలతోటి, ముఖ్యంగా జనరల్ సెక్రటరీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్లతోటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే కూడా భేటీ కావడం జరిగింది. సంస్థాగత నిర్మాణంపైనే ప్రధానమైన ఫోకస్ పెడుతున్నాం అంటూ కూడా కొన్ని కీలకమైన కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా ఎన్నికల టైం కాబట్టి టికెట్ల విషయంలో వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు చెప్తే టికెట్ వస్తుంది, వీళ్ళు చెప్తే టికెట్ వస్తుంది అనే అంశాలను కానీ దాని మీద కానీ ఎవరు కూడా ఆధారపడవాలి అవసరం లేదు. ఎందుకంటే గ్రౌండ్ వర్లో ఎవరు పనిచేస్తే కనుక వారికి ఖచ్చితంగా సర్వేల ఆధారంగానే టికెట్ ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి ప్రధానంగా కూడా కర్ణాటక ఎపిసోడ్ కూడా కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. కర్ణాటకలో ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్య తను కోరుకున్న సీటును కాకుండా వేరే సీటును సర్వేల ఆధారంగా వరద సీటును ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా ఎవరు కూడా వారు కోరుకున్న సీట్లు కాదు. ఖచ్చితంగా పార్టీ సర్వేలు చేసి ఎక్కడైతే పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఉండదు. పీసీసీ చీఫ్గా తనకు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదు. తాను కూడా పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడనే పోటీ చేస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. దీంతోపాటు కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ పార్టీని ముఖ్యంగా మరింత జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలంటూ కూడా అదేవిధంగా కొన్ని అంశాలను కూడా పేర్కొంటూ ముఖ్యంగా నాలుగు అంశాలకు సంబంధించి ఎజెండాల్లో దాని తీర్మానాలు చేయడం జరిగింది. ఇప్పటివరకు సెక్రటరీగా పనిచేసిన నదీం జావేద్ కానీ బోసరాజు, బోసరాజు అయితే ప్రస్తుతం అక్కడ కర్ణాటకలో మంత్రిగా ఉన్నారు కాబట్టి బోసరాజు ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. వారిద్దరు ఇప్పటివరకు సేవలు అందించారు, వారి సేవలను కొనియాడుతూ ఒక తీర్మానం చేశారు. అదేవిధంగా కొత్తగా పీసీ వైద్యనాథ్ కానీ అదేవిధంగా మన్సూర్ అలీ ఖాన్ కూడా వీళ్ళిద్దరు రావడం జరిగింది. వారిని ఆహ్వానిస్తూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు మరో రెండు తీర్మానాలు, ముఖ్యంగా సిఎల్పీ నేత బట్టి విక్రమార్క 1000 కిలోమీటర్లలో పూర్తి చేసుకోవడంతో కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇట్లా మొత్తం మీద తీర్మానాలు చేస్తూ వీటిని అన్నింటిని అభినందిస్తూ కూడా కొన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీని మరింత ఎన్నికల సీజన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జనంలో ఉండాలి, జనంలో ఉన్నట్లయితేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాణికరావు ఠాక్రే కూడా క్యాడర్ కొన్ని దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పదే పదే ఇటీవల కాలంలో కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గ్రౌండ్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ముఖ్యంగా ధరణి విషయంలో సీఎం కేసీఆర్ ఏదైతే చెప్తున్నారో దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఎజెండాను ఫిక్స్ చేయడం జరిగింది. ధరణి రద్దు చేస్తామని, దీనికి సంబంధించి మరింత దూకుడుగా జనంలోకి తీసుకెళ్లాలి, ధరణి వల్ల జరుగుతున్న నష్టాలను కానీ వాటిని అన్నింటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలంటూ కూడా ఠాక్రే సూచించడం జరిగింది. అదేవిధంగా మరో కీలకమైన కామెంట్ కూడా ఠాక్రే నోటి నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్కు మీడియా కానీ మీడియా ఛానళ్ళు పత్రికల్లో తనకు అనుకూలంగా రోజుకొక అంశానికి రోజుకొక కొత్త పథకం అంటూ కూడా జనంలోకి జనాన్ని మాయచేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనానికి వాస్తవం ఏంది, ఏం జరుగుతుంది అనే విషయాలను కాంగ్రెస్ కార్యకర్తలే జనంలోకి తీసుకెళ్లాలి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కేవలం ఒక 3-4 నెలలనే సమయం ఉంది కాబట్టి ఎన్నికల్లో ఏ క్షణాలైనా కూడొచ్చే అవకాశం ఉంటుంది. ఒక 3 నెలల తర్వాత దీనికి సన్నద్ధం కావాలి ప్రతి ఒక్కరు అంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఠాక్రే చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా చెప్తూ ఒకవైపు ఠాక్రే కానీ మరోవైపు పీసీసీ చీఫ్ కానీ ఇద్దరు కూడా ఇప్పటివరకు నేతలకంతా జనరల్ సెక్రటరీలు కానీ అదేవిధంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వీరంతా కూడా కొంతమందికి జనరల్ సెక్రటరీలు కానీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కానీ వారికి కొన్ని నియోజకవర్గాలు కానీ కొన్ని చోట్ల వాళ్ళకి ఇన్ఛార్జ్గా కొన్ని బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఆ బాధ్యతలను ఫుల్ఫిల్ చేయాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి కొత్త అధ్యక్షులు వేశారు కాబట్టి జిల్లాలో కొత్త అధ్యక్షులు వేశారు. అక్కడ జిల్లా అధ్యక్షులు వేసిన చోట వారందరినీ కూడా మిగతా అంశాలకు సంబంధించి కొత్త టీంలు అన్నింటి కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కొత్త టీంల విషయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నాయి, వాటిని అన్నింటిని కూడా షార్ట్అవుట్
చేయాలి జనరల్ సెక్రటరీ జోక్యం చేసుకోవాలి అదే విధంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు వారంతా కూడా బాధ్యతలు తీసుకున్న వారంతా కూడా దానికి సంబంధించి షార్ట్ అవుట్ చేయాలి ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరు పనిచేస్తారు ఎవరు వర్కౌట్ చేసే సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందనే దానిపైన దృష్టి పెట్టాలి వారందరినీ కూడా వన్ టూ రోజులలో కూడా దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఎప్పటిదప్పుడే కమిటీలను పూర్తి చేస్తూ కూడా చేయాలని చెప్తున్నారు మరోవైపు దీనికి సంబంధించి ప్రతి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా పీసీ చీఫ్ చెప్పడం జరిగింది కాబట్టి మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా అప్రమత్తమైందని చెప్పొచ్చు హరీష్ థ్యాంక్ యూ ప్రతాప్